హరికిం పట్టపురాణి పుణ్యముల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లెములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే అమ్మవారు అలిగి ఇలాతలానికి భృగు మహర్షి అపరాధం వల్ల వచ్చేశారో అప్పుడు ఆయన వక్షస్థలంలో అమ్మవారు లేకపోతే ఆయన వరదహస్తానికి విలువ లేదు కనుక సుఖమహర్షి తపోభూమి అయినటువంటి తిరుషుకనూరుకి చేరుకుని అక్కడ తన కుంతాయుధంతో ఒక గోయిని తవ్వి అందులో ఆకాశగంగా జలాన్ని నింపి అందులో కాంచన కమలాలు అక్కడి నుంచే తీసుకువచ్చేట్లు చేసి 12 ఏళ్ళు తపమాచరించాడు. 12 ఏళ్ళు తరువాత కూడా కమలాలు కాంచన కమలాలు బాగా విడువడాలి అని అంటే వికసించడానికి కారణభూతుడైనటువంటి సూర్యుడు ముందు ఉండాలి కనుక సూర్యుని యొక్క వైభవాన్నంతా కూడా అక్కడ ప్రతిష్ఠ చేశాడు. అలా తూర్పుముఖంగా శ్రీనివాసస్వామి 12 ఏళ్ల తపస్సు పరిపూర్ణమై 13వ సంవత్సరం ఈరికెలెత్తాక ఆ స్వామి తపస్సుకు పరిపూర్ణమైన తుష్టిని పొందినటువంటి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఆ తల్లి ప్రత్యక్షమైనటువంటి వైభవాన్ని అంతా కూడా మనం చక్కగా దర్శించే అనేకమైనటువంటి భాగవతాది గ్రంథాల్లో తతశ్చావిరభూల్లక్ష్మి శ్రీరమా హృదయేశ్వరి రంజయంతీ దిశకాంత్యా విద్యుత్ సౌదామినీయత అమ్మవారు అవతరిస్తే ఆ తల్లి యొక్క కాంతి దిక్కుల్లో ఉండేటువంటి దారిద్ర్యాన్నంతా కూడా పటాపంచలు చేసేసి సుదామ పర్వతము నుంచి దాటి వచ్చినటువంటి మెరుపు తీగ ఎంత సహజమైనటువంటి గొప్ప కాంతిని జగత్తంతా నింపుతుందో అలా నింపేశారు అమ్మవారు. అలా నింపినటువంటి తల్లి కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు శుక్రవారం నాడు ఆవిర్భవిస్తే ఆ తిథిని పురస్కరించుకుని పాంచరాతి ఆగమ విహితంగా 9 రోజుల యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంటే అమ్మవారి యొక్క అవతార దినోత్సవం ఈ పంచమి తీర్థ మహోత్సవం, అమ్మవారు ఈ యొక్క సుఖపట్టణంలో ఆవిర్భవించినటువంటి రోజు. అందుకే శ్రీనివాసునికి ప్రాతకాల కైంకర్యములన్నీ కూడా లాంఛనముగా పూర్తయిన తర్వాత ఏనుగు పైన పసుపు పణ్యారములన్నీ కూడా కిందకి వచ్చేస్తాయి. వచ్చేసినటువంటి ఆ తల్లి ఇచ్చేసింది ఇదిగో పద్మపుష్కరంలో ఈనాడు అని గుర్తు చేసుకుంటూ అవతారమందనే అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భసీమన్ తోబుట్టువయ్యనే తులిత కాంచనవర్ణ వెలది వెన్నెలకాయు వెల్పునకును పాయకయుండునే పరమ పావనమూర్తి చక్రి బాహామధ్య సౌధవీధిన్ అభిషేకమాడునే అభివర్ణితాచార దిగ్గజానీతమౌ తేట నీట నవనిధానంబులేదేవి జవళి సరుకులు అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి సరస శుభదృష్టిన్. ఆ తల్లి యొక్క అంగడి సరుకులట నవనిధానాలు కూడా అలాంటి గొప్పదైనటువంటి మహాభాగ్యవంతురాలైనటువంటి అమ్మవారు ఆనాడు కాంచన కమలంలో ఆవిర్భవించినప్పుడు క్లుప్తారంభా కనక కలశై అభిషించన్ గజేంద్ర దిగ్గజములన్నీ కూడా కనక కలశములతో అభిషేకం చేసే అమ్మవారి మీద అటువంటి ఆ తల్లి ఆవిర్భవించిన తరువాత తన చేతులతో ఆ కల్హారమాలను తీసుకెళ్ళి ఆ కమలనేత్తుని యొక్క వక్షస్థలంలో వేసి ఆ దామ పర్యంతం కూడా ఆ వైజయంతి మాలిక రావడం వల్ల ఆయన దామోదరుడయ్యాడు. అటువంటి జగత్ పితామహుడైనటువంటి శ్రీనివాసునికి అమ్మవారికి కళ్యాణం అనేటువంటి ఒక గొప్పదైనటువంటి దివ్యము అయినటువంటి ముహూర్త సన్నివేశం ఈనాడు కనుక అటువంటి సమస్త జగత్ కళ్యాణ సన్నివేశానికి మూలమైనటువంటి కార్తీక బ్రహ్మోత్సవాల పరిపూర్ణ దివసం ఈనాడు. అమ్మవారు అభిషేకం అనేటువంటిది మనం శ్రీ సూక్తాదులతో వేదవిధులు చేసింది దర్శించిన తరువాత ఆ చక్రి యొక్క ఆ చక్రతాళు వాళ్ళకి అవబృధం జరుగుతుంది. యజ్ఞాంతంలో జరిగేటువంటి అవబృధమే ఆ యొక్క చక్రతాళు వాళ్ళకి జరిగేటువంటి స్నపన పంచమి తీర్థంలో. భక్తులు ఆ తిథి యందు చక్కగా స్నానములాడి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని శ్రీనివాసుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. సమస్త జగత్తుకు కూడా అభ్యుదయ పరంపరలు ఏర్పడుతూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషా
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం.